మేడం, ఈ రోజున పొత్తుల వ్యవహారానికి సంబంధించి అనేక రకాల అవాకులు చవాకులు పేలుతున్న పరిస్థితి, వైజాగ్లో అయితే ఎవరిని కూడా వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా అడ్డుకునే పరిస్థితిని చూసాం. మన పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగింది జనవాణి వినిపించడానికి ఆయన వెళ్ళినప్పుడు? అసలు పొత్తులు అవసరం ఉందంటారా? ఒకవేళ పొత్తులు ఉంటే ఎవరి వల్ల ఎవరికి లాభం? ఈరోజు రాష్ట్రం ఇంత అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయి ఏదో అప్పుల పాలైపోతున్న నేపథ్యంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటారు? ఒక సామాన్యురాలు మీ అభిప్రాయం. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి ప్రజల సంక్షేమ అభివృద్ధి పక్కన పెడితే ప్రజలకు సుఖశాంతులతో ఉండలేకపోతున్నారు. ఎక్కడ చూసినా దాడులు, మహిళల పైన చూసుకుంటే అత్యాచారాలు, ఇటువంటి అన్నిటి మీద కూడా ప్రజలు విసుగు చెందారు. నిత్యావసర సరుకులు ధరలు కూడా అసలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇసుక ధరలు చూస్తే మిన్నంటిపోయినాయి. అసలు ఇసుక మీద ఇంత సంపాదించవచ్చా అని జగన్మోహన్ రెడ్డిని నిరూపించుకున్నారు. లక్షల కోట్లు వెనకేసుకుంటున్నారు వాళ్ళ మద్యం పేరుతో, ఇసుక పేరుతో. అటువంటి వాటిని అన్నింటి చూస్తున్నారు ప్రజలు కూడా. ఏం పిచ్చివాళ్ళు కాదు, ఒక్క ఛాన్స్ పేరుతో అవకాశం ఇచ్చాము, ఎంత నష్టపోయామో మనకే తెలుసు అని ప్రతి ఒక్క ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా, అతనికి మీద దాడి జరిగినందుకు, అతని నాయకులు కార్యకర్తల మీద దాడి జరిగినందుకు పరామర్శించడానికి వెళ్ళినందుకు అహస్యాస్పదంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా దాడి జరిగింది, ఎవరికైనా అన్యాయం జరిగిందంటే రాసినప్పుడు పరామర్శించడం తప్పు కాదు. దాని గురించి ఆశాస్పదంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని మాత్రం చేయలేము గతంలో. అలాగే ఈరోజు పెద్దలు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, ఈసారి అలాంటి పరిస్థితి ఉండనివ్వను అని చెప్పి ఆయన అన్నారు. ఆ నేపథ్యంలో పొత్తులు పెట్టుకోవడంలో తప్పేమి ఉందంటారు? తప్పేం లేదండి. రాష్ట్రం అభివృద్ధి కోసం అందరం కంకణం కట్టుకొని ముందుకెళ్దామన్న ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమన్న ఉద్దేశంతో ఇటువంటి రాజకీయాలని బయటపెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసిపోయారు, అది ఇది అని ఆశాస్పదంగా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. రానున్న రోజుల్లో అన్ని పార్టీలు వైసీపీని ఓడించడానికి ముందుంటాయని తెలియజేస్తారు. ఈరోజున భారతీయ జనతా పార్టీ కానివ్వండి, లెఫ్ట్ పార్టీలు కానివ్వండి, లేకపోతే జనసేన కానివ్వండి, ప్రధాన పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీలు కానివ్వండి, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నిరంకుశత్వం మీద ఒకటిగా పోరాటంలో తప్పు ఉందంటారా? ఒక్కటిగా కాదు, అందరు కలిసి పోరాడి అతన్ని గద్దె తీయడానికి ప్రతి ఒక్క మహిళ కూడా ముందుంది. ఈ రోజున మహిళలైతేనే ముందు దించాలి. ప్రజల ప్రతి ఒక్క ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నారు. ఈ రోజున జనసేన పార్టీ ఆ రోజు ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, వైజాగ్లో ఎంతమంది పోలీసులు వాళ్ళని వెనక్కి పంపించేశారు మొత్తం చూసాం. దాన్ని సానుభూతిగా ఈరోజు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత ఈ పొత్తుల మీద వస్తున్నటువంటి మాటలు కానివ్వండి, లేకపోతే అసలు పొత్తు లేకపోతే ఏం చేయలేరు అనేటువంటి మాటలు కానివ్వండి, అసలు పొత్తు వల్ల ఎవరికి, ఏ పార్టీకి ఎవరి వల్ల లాభం అంటారు, పొత్తు పెట్టుకోవడం వల్ల ఒరిగేది ఏంటంటారు? అసలు ఓవరాల్ విషయం ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్లో రౌడీయిజం, గోండాయిజం, హిట్లరిజం ఇవన్నీ రాజ్యమేలుతున్నాయి. రాజ్యమేలబట్టే ఆ రోజున వైజాగ్లో అంతమందిని అడ్డగించడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా బయటికి రానివ్వకుండా ఉండాలని చూడటం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మహిళల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద రాళ్ల దాడి చేయటం, తర్వాత ఇంకా రకరకాల అంటే వాళ్ళకి ఏదైతే చేతనైతో అవన్నీ చేయడం జరిగింది. అంటే అది అంతకన్నా దుర్మార్గం ఇంకేమి లేదు. ఈ రోజున భూములు ఇచ్చిన రైతులు 30,000 ఎకరాల భూములు ఇచ్చి, 3 పంటలు పండే, సంవత్సరానికి 3 పంటలు పండే భూములు ఇచ్చి, ఈరోజు వాళ్ళ పరిస్థితి అతి దీనాతి దీనంగా ఉంది. వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళని పేడ ఆర్టిస్టులని రకరకాల ఒక ఎంపీ గారి ఆధ్వర్యంలో రకరకాల ఇబ్బందులు పెట్టడం చేస్తున్నారు. ఒక ఎంపీ అంటే ఏంటండి, అతను ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి, శాసనాలు చేసేటటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యుండి ఈ రోజున ఆడవాళ్ళ మీద దాడి చేస్తే రాజకీయ భవిష్యత్ అనేది శూన్యమవుతుందండి. ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇది గమనించాల్సిన వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను. పరిణామాల నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును మాత్రం చేయాలనివ్వం మేము అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ ఈ రోజున పొత్తుల వ్యవహారం గురించి కొడాలి నాని గారు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పదే పదే మాట్లాడే పరిస్థితి, అంటే చంద్రబాబు గారు పొత్తు లేకపోతే ముందుకెళ్ళలేరు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ పుత్రుడు, దత్తపుత్రుడు, ఇలాంటి మాటలన్నీ అసలు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా
పొత్తు అవసరం ఉందా లేదంటారు? రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఖచ్చితంగా పొత్తుల అవసరం ఉందండి. ఉమ్మడి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది, ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి పని చేయడానికి, ఒక రౌడీజాన్ని, ఒక గోండాయిజాన్ని, ఒక హిట్లరిజాన్ని ఆపడానికి 10 చేతులు కలిస్తే తప్పేమీ లేదండి. పొత్తు పెట్టుకోవడం వల్ల తప్పేం లేదు. 14 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రిగా, సీఎంగా చేసిన వ్యక్తి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి పత్తులున్నా లేకపోయినా ఖచ్చితంగా నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం చంద్రబాబు నాయుడు గారండి. దాంట్లో కూడా పొత్తు లేకపోవడం వల్ల కూడా కొన్ని ఓట్లు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితి, అప్పుడు కూడా టీడీపీకి ఓటు శాతం పెద్ద తేడా లేదు. ఓటు శాతం ఏం తేడా లేదండి. ఆ విషయం అందరికీ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి అందరికీ తెలుసు. ఒక్క ఛాన్స్ అని చెప్పి మాయ మాటలు చెప్పి రాజధానిని మార్చము, ఇక్కడే ఉంచుతాం, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తామని చెప్పి మాయ మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి ఆ రోజున లూలు గ్రూప్, ఆదాని గ్రూప్ అనే రెండు పెద్ద సంస్థలు వచ్చినాయండి. కేవలం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారని చెప్పి ఆంధ్రప్రదేశ్కి రాకుండా చేసి ఈరోజు నిరుద్యోగులుగా తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినటువంటి అనేక మంది విద్యార్థుల్ని, అనేక మంది నిరుద్యోగులుగా తయారు చేసినటువంటి చరిత్ర. ఈ రోజున రైల్వే జోను బస్టు పట్టించారు, తర్వాత స్టీల్ ప్లాంట్ అనేది బస్టు పట్టించారు, పోలవరం ప్రాజెక్టు బస్టు పట్టించారు, అమరావతిని నిర్వీర్యం చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి శాసనసభలో కూర్చొని శాసనాలు చేస్తున్నారు, శాసన మండలిలో కూర్చొని మాట్లాడుతున్నారు, ఆ తర్వాత హైకోర్టులో కూడా ఆ కోర్టుకే వీళ్ళందరూ వెళ్తున్నారు. కానీ ఇటుక కూడా లేదని అన్ని అబద్ధాలు చెప్పినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. కాబట్టి 10 చేతులు కలిస్తే మంచి జరిగింది అనే ఆలోచన చేస్తున్నాము. తప్పేం లేదండి పొత్తులు పెట్టుకోవడం వల్ల. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో జరగని అభివృద్ధి కానీ, 3.5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ఈరోజు ప్రతిపక్ష నేతగా బాబు మాకు సమస్య ఉంది, మాకు ఈ రోడ్లు కావాలంటే వెంటనే ఆయన స్పందిస్తున్న పరిస్థితి, లోకేష్ గారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారి పట్ల మంచి అభిప్రాయం ఉండబట్టే మంచిగా చేస్తున్నారండి, అనుకున్నవన్నీ నెరవేరుస్తున్నారు. కాకపోతే వాళ్ళు నమ్మించి మోసాలు చేస్తారని ఎవరికి తెలియదుగా. గెలిపించండి, ఒక్కసారి గెలిపించి చూడండి, ఒక్కసారి గెలిపించి చూడండి అన్నారు. ఒక్కసారి గెలిపిస్తే ఏమైంది? మాట్లాడను, మా మాట తిప్పనన్నారు. వ్యవసాయదారులను ఏం చేశారు? అమ్మ ఓడేస్తే పొసుంకం కింద చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేయలేదా? చంద్రబాబు నాయుడు గారు కూడా పొసుంకం కింద డబ్బులు వేశారుగా. మరి ఆయన అమ్మ ఓడి ఆయన కొత్తగా చేసిన ఏముంది? ఏం లేవు కదా. వీళ్ళు మరి రైతులకి, ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ, కౌలుదారులకి పట్టాలు పెట్టుకొని బ్యాంకులో రుణాలు ఇప్పించారు. ఈరోజు 5 లేదుగా, 3 సంవత్సరాల నుండి అసలు ఏ రైతు అయినా బాధపడతామే కానీ ఏమీ లేదు. నువ్వు ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తావు, 10,000 ఇంటికి వెళ్ళేటప్పటికి ఉంటాయ్యా, అవి ఉండట్లేదుగా, అవి ఆలోచించట్లేదుగా. ప్రతి పేదవాడు పరిదొరక్క, గతంలో కనీసం 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ఉండే భోజనం చేసే పరిస్థితి, పేదవాడి ఆకలి తీరే పరిస్థితి, అది కూడా లేకుండా ఈరోజు దాన్ని కూడా కోల్ తీసే పరిస్థితి అంటే పేదవాడు కడుపు నుండి అన్నం తినడం ఇష్టం ఎక్కడ ఉంటుందండి? బేల్దారి మేస్త్రులకు పని ఉండట్ల, చెక్క పని వాళ్ళకు పని ఉండట్ల, బేల్దారి మేస్త్రులకు పని ఉంటేనేనండి ఎవరికైనా ఉండేది. ఏ రైతైనా, ఎవరైనా ఏదైనా కొనుగోలు చేసేది ఎవరు? వాళ్ళు అయ్యి పనులు ఉంటేనేగా. ఈ రోజుల్లో ఆ పనులు సాగలేదు కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ 3 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కళ్ళు కడుపు నిండి అన్నం తిన్నోళ్ళు లేరు. అవి చెప్తున్నాను, 10,000 ఇస్తాను ఇంటికి వెళ్ళేటప్పటికి ఉంటాయా? ఏం పొసుంకం కింద చంద్రబాబు నాయుడు గారు వేయలేదా డబ్బులు? ఈరే గోతం ఎంత అయింది? నువ్వు అంతకు ముందు ఒడ్లు బస్తా ఎంత రేట్ ఉంది రైతుకి? ఈ రోజు రైతుకి ఒడ్లు బస్తా 1,100, 1,100, 1,100కి రైతు ఒడ్లు బస్తా అమ్మేటట్టయితే ఈరే గోతం వచ్చి 1,000 రూపాయలు అమ్ముతుంది. 1,000 రూపాయలకి సరిపోతుంది? కూలోళ్ళకేంటి? రైతుకి విలువ ఉంది? అసలుకి రైతుకి విలువ లేకుండా చేశాడు. నేను వస్తున్నాను, రైతులను బాగు చేస్తా. ఆల్మో ఏది బాగు చేసింది? ఈరే గోతమే తెలుస్తుందిగా ఈ రోజులను బట్టి. సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థాంక్యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్.